జగన్ ప్రభుత్వం నిమ్మగడ్డ మీద పగని ఎలాగైనా తీర్చుకునేదాకా వదిలిపెట్టేలా లేదు వేసిన ఎత్తుగడలు వ్యూహాలు పారకపోయినప్పటికీ కొత్త పన్నాగాలు పన్నుతున్నారని అర్థమవుతుంది ఇదే పంతంలో ఇప్పటికే కోర్టులో ఎన్ని మొట్టికాయలు తిన్నా ప్రభుత్వ పెద్దల తీరులో మార్పు లేదు రాజ్యాంగ సంస్థ రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను ఇప్పటికే అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు ఈ నేపథ్యంలో చివరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా దాఖలు చేశారు అయితే వైసీపీ ఎన్నికల కమిషనర్ దూకుడు షాక్ అవుతుంది ఏ నిమిషాన్న ఏం వస్తుందో అని టెన్షన్ అయితే ఉంది సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన దగ్గర నుంచి ఎన్నికల నోటిఫికేషన్ కూడా రావడంతో ఎస్సీసీ దూకుడుగా నిర్ణయాలు తీసుకున్నారు అయితే ప్రభుత్వంలో మంత్రులు నిమ్మగడ్డను పర్సనల్ గా టార్గెట్ చేశారు పెద్దిరెడ్డి లాంటి సీనియర్ నేతలు కూడా నిమ్మగడ్డ మా దొట్లో కట్టేస్తే ఎద్దులతో సమానమని విజయసాయిరెడ్డి నిమ్మగడ్డకు మెంటల్ అని కించపరుస్తూ మాట్లాడారు దీంతో మంత్రుడు పెద్దిరెడ్డి బొత్స విజయసాయి సజ్జులపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు గవర్నర్ యాక్షన్ తీసుకుంటే తాను కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు మరో నిమ్మగడ్డ మా హక్కులకు భంగం కలిగించారంటూ మంత్రులు పెద్దిరెడ్డి బొత్స స్పీకర్ కు ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు ఈ నోటీస్ ని సీరియస్ గా తీసుకున్న స్పీకర్ తమ్మినేని వెంటనే రియాక్ట్ అయ్యారు చర్యల కోసం ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ తమ్మినేని చేశారు అయితే ఇంత వేగంగా స్పందించడం వెనుక ప్రభుత్వం వేరే ప్లాన్ లో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు రెండు పేల ఎనిమిదిలో ఎన్నికల కమిషనర్ ను ఇలాగే సభా హక్కుల నోటీస్ ఇచ్చి రెండు రోజుల్లో జైల్లో పెట్టిన సంగతి గుర్తు చేసుకుంటున్నారు ప్రివిలేజ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వమని నోటీసులు ఇచ్చారు అయితే హాజరవ్వాల్సిన అవసరం లేదని ఎన్నికల కమిషనర్ సమాధానమిచ్చాడు దీంతో రెండు పేల ఎనిమిదిలో ఎన్నికల కమిషనర్ ని రెండు రోజులు జైలుకు పంపాలని ప్రివిలేజ్ కమిటీలో తీర్మానించారు అలా ఏమైనా నిమ్మగడ్డపై చర్యలు తీసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా అనే చర్చ కూడా జరుగుతుంది ఏపీ ఎస్సీసీ నిమ్మగడ రమేష్ కుమార్ వర్సెస్ ఏపీ సర్కార్ మధ్య జరుగుతున్న అధికార యుద్దంలో కీలక పరిణామం స్థానిక సంస్థల ఎన్నికల నాటి నుంచి మొదలైన ఈ గేమ్ పర్వం రాన్ రాను ముదురు పాకాన పడుతుంది తాజాగా అది మరింత పీక్స్ కు చేరింది ఎన్నికల వ్యవహారంలో వరుసగా సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు లేఖలు రాస్తూనే ఉన్న నిమ్మకట గవర్నర్ కు లేఖ రాయడాన్ని వైసీపీ సర్కార్ జీర్ణించుకోలేకపోతుంది మంత్రులు పాటు మరికొందరు లేఖలో లేఖలో హద్దు ఫిర్యాదు చేశారు అయితే దీనిపై ఏపీ స్పీకర్ సీరియస్ గా స్పందించారు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్స సత్యనారాయణ హద్దు దాటుతున్నారంటూ ఎస్సీసీ ఫిర్యాదు చేయడంపై ఇరువురు మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్సీసీ నిమ్మగడ రమేష్ కుమార్ పై సభా హక్కుల ఉల్లంఘన ఫిర్యాదు చేశారు దీంతో ఎన్నికల కమిషనర్ పై వచ్చిన ఫిర్యాదుపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తదుపరి చర్యలు ప్రారంభించారు ప్రివిలేజ్ కమిటీ స్పీకర్ తమ్మినేని ప్రివిలేజ్ కమిటీ నివేదిక తర్వాత ఎస్సీసీ నిమ్మగడ్డ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఇప్పటికే ప్రభుత్వం తన మార్క్ షాకించింది సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ను బదిలీ చేయాలని ఎస్సీసీ జారీ చేసిన ఆదేశాలను రాష్ట ప్రభుత్వం తిరస్కరించింది అఖిల భారత సర్వీస్ అధికారిపై నేరుగా చర్యలు తీసుకునే అధికారం ఎస్సీసీకి లేదని స్పష్టం చేసింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదివారం ఎస్సీసీకి లేఖ రాశారు ప్రవీణ్ మీద ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలనే విషయాన్ని పునః పరిశీలించాలని సీఎస్ కోరారు దీంతో ఇటు ప్రభుత్వ పరంగా అటు పార్టీ పరంగా నిమ్మగడ్డను ఇరుకున పెట్టే పనిలో బిజీగా ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది మొత్తంగా తాము రాజ్యాంగం ప్రకారం స్పందించే అవకాశం నిమ్మగడ్డ ఇచ్చారని వైసీపీ వర్గులు భావిస్తున్నట్లు టాక్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి